కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం తమకు ఎంతో సంతోషంగా ఉందని నెల్లూరు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కరుణం సుభాషిణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె నెల్లూరు బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఈ బడ్జెట్లో మహిళలకు పెద్దపీట వేశారని, ఎన్నో ప్రయోజనాలు చేపట్టే విధంగా బడ్జెట్ కేటాయించారని తెలిపారు. మహిళలకు ముఖ్యంగా ముద్రా లోన్స్, డ్వాక్రా మహిళలకు అనేక విధాలుగా అగ్రస్థానం కల్పించారని చెప్పారు. అనంతరం పలువురు మహిళలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నేతలు పాల్గొన్నారు. కరణం సుభాషిణి, నేను మహిళా మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షురాలిని. ముందుగా మీడియా మిత్రులకి, నాతోటి మహిళా మోర్చా సభ్యులకి నమస్కారములు. అట్లాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మరియు మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారికి, మా జిల్లా ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున కేంద్ర బడ్జెట్ విడుదలైంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా కిషోర్ గారు విడుదల చేశారు. మనకు అసలు 5 సంవత్సరాల నుంచి మనకు రాజధాని లేదు, దాని నిర్మాణం కూడా జరగలేదు. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 15,000 కోట్లు రాజధాని నిర్మాణానికి కేటాయించడం జరిగింది. అది చాలా సంతోషదాయకమైన విషయం, ముందుగా దాన్ని అనుకోవాలి మనం. మరియు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి పెద్ద పీట వేశారు. ఇప్పుడు ఎన్నో ఆర్థికంగా సంక్షేమపరంగా మహిళలకు, బాలికలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చేటట్టుగా అభివృద్ధి పదంగా ఉంది ఈ బడ్జెట్. అది ఎలా అంటే, 3,00,000 కోట్లు ఈ మహిళలకి, బాలికల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ ముద్రా లోన్స్ కానీ, మరియు డ్వాక్రా మహిళలకి 1,00,000 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 5 లక్షలు చేశారు. ముద్రా లోన్స్ 10 లక్షలు ఉన్నది, 20 లక్షలు చేశారు. అట్లాగే ఆవాస యోజన కింద కూడా ప్రస్తుతం ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ పెంచడం జరిగింది అది. మరియు మహిళలకి 500 కోట్లతోటి దీదీలోన్ అని ఒక పథకం ఉందన్నమాట, దాని కింద 300 కోట్లు విడుదల చేశారు. అంటే దీదీ డోన్ అంటే మందులు పిచికారి మహిళలకే అనమాట. అది దానికి ఆపరేటర్ కూడా నెలకు 15,000 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు మహిళలకి ఎంతో పెద్దపీట వేసి అభివృద్ధి పదంగా మహిళా సాధికారతకి ముందుకు పోవడానికి నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు. వారికి మా మహిళా మోర్చా తరఫున ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలుపుతున్నాను. మహిళలకి ప్రియమైన బంగారం, బడ్జెట్లో బంగారం రేటు కూడా తగ్గింది. ఇప్పుడు తగ్గించారు. ఎట్లా అంటే, సుంకము 6% తగ్గించారు. అది అందరు మహిళలకి చాలా సంతోషదాయకమైన విషయంగా పరిగణిస్తూ ధన్యవాదాలు, మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశ అవసరాలని అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ సంపదను కూడా సృష్టించే విధంగా దేశ బడ్జెట్ ఉంది. 2027 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ $5 మిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉండేటట్లుగా ప్రత్యేక బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా మహిళలకి సంబంధించి 3,00,000 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో మిషన్ వాత్సల్య, అంగన్వాడీసు, వీటన్నిటికీ కలిపి మిగిలిన రంగాలన్నిటికంటే కూడా మహిళలకి పెద్దపీట వేయటమే జరిగింది. ప్రధానమంత్రి గారు ఒక రకంగా మహిళా పక్షపాతి, మహిళలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో రకరకాల స్కీముల్ని ఆయన ప్రవేశపెట్టడం ఇంతకుముందు కూడా జరిగింది. ఈ బడ్జెట్లో కూడా మహిళలకు పెద్దపీట వేసేసి 3,00,000 కోట్ల రూపాయలు ఏ రంగానికి కూడా అంత కేటాయింపులు జరగలేదు.
ముఖ్యంగా ఇందాక మా సహచరి చెప్పినట్లుగా బంగారం మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించేసేసి 6% చేసేయటం వల్ల బంగారం రేటు తగ్గింది. ఇది ఆడవాళ్ళకి ఒక చాలా సంతోషదాయకమైన విషయము. ఆంధ్రప్రదేశ్ పరంగా అమరావతికి 15,000 కోట్లు కేటాయించి గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి మళ్ళా పునరుజ్జతేజం చేసినట్లు చేశారు. పోలవరానికి కేంద్ర హోదా ఉన్నప్పటికీ దాన్ని పోలవరాన్ని కూడా కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించి కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఏ రకమైన కేటాయింపులు ఇంతకుముందు ఉండేవి కాదు. ఆంధ్రప్రదేశ్కి ఏమున్నాయి, ఏమి ఇచ్చారు, ఏమి అనే ఇది ఉండేది. ఇప్పుడు దేశం చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు వచ్చినాయి అనే విధంగా ఎక్కువ నిధులు ఇచ్చేసి దేశ ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా వెనకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఒక నూతన ఉత్సాహం వచ్చేటట్లుగా చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి చెప్పారు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి మహిళలకి చాలా సంతోషదాయకమైన బడ్జెట్. నిన్న నిర్మలా సీతారామన్ గారు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారండి. ఈ బడ్జెట్లో మన కేంద్రం అభివృద్ధి చెందటమే కాకుండా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేదానికి మనకు ఒక రాజధాని ఇచ్చారండి. ఇన్నాళ్ళు రాజధాని లేదని మనం అనుకుంటున్నాము. ఇప్పుడు మనకు రాజధాని వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అలాగే ఒక రాజధాని ఇస్తే ఏ రకంగా డెవలప్మెంట్ అవుద్దనేది, ఒక ఐటీ కంపెనీస్ రావటం అయితేనేమి, ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందేదానికి మనకి విజయానికి మెట్టు, తొలి మెట్టు మనకి నిన్న బడ్జెట్ ప్రవేశంలో మనకు అర్థమైందండి. మనం విజయంలో తొలి మెట్టేస్తున్నాము అని మనకు అర్థమైంది. అదే రకంగా మనము ఆంధ్రప్రదేశ్లో మహిళలు అన్ని విధాలు అభివృద్ధి చెందాలి, పేద మహిళలకి ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు అని, పేదలకి ఇల్లు వచ్చేటట్టు ఇల్లుకి వాటికి కట్టించుకునేదానికి బడ్జెట్ ప్రవేశపెట్టారండి. పేదలందరికీ ఇల్లు కల్పిస్తాము, పక్కా ఇల్లు కల్పిస్తాము అన్నారు. అలాగే ఆవాస యోజన అది కూడా ప్రవేశపెట్టారండి. ఇలా ఎన్నో రకాల పథకాలు ఈ బడ్జెట్ ప్రవేశంలో మనకి ఎంతో డబ్బుని కేటాయించి అందరికీ అభివృద్ధి పరంగా ఉండాలని చెప్పి మహిళలు అన్ని వర్గాల వారు ఎంతో అభివృద్ధి చెందాలి అని చెప్పి మనకి ప్రవేశపెట్టడం ఎంతో ఆనందదాయకమైన విషయం. జై హింద్, జై భారత్. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+, MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, 6 రిక్రూటర్స్, HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌట్ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్. బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE D, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, I set code, SANK, Adishankara Group of Institutions, Guduru.